ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాచర్ల జాతీయ రహదారి అయిన కొత్తపల్లి గ్రామ సమీపంలోని రెస్ట్ రూమ్ పక్కన ఈ నెల 16వ తేదీన అనుమానాస్పదంగా బాలుని మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. బాలుని ఆచూకీ కోసం పోలీస్ శాఖ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ రెండు రాష్ట్రాల అధికారులకు సమాచారం అందించినట్లు మార్కాపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రెండు రాష్ట్రాలలో ఎక్కడైనా ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఎవరికైనా తెలిస్తే ఎస్ఐ నెంబర్ 9121102193, సిఐ 9121102192, డిఎస్పీ 9121102180 సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనకు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 16/8/2023లో సాయంత్రం 6 గంటల సమయంలో మనకు వచ్చేసేసి ఒక పిల్లవాడి యొక్క బాడీ దొరకడం జరిగింది. దాంట్లో కొత్తపల్లి పోయే రోడ్లో దాన్ని ఎవరో తీసుకొచ్చి అక్కడ వేసినట్టు మనకు అనిపిస్తుంది. ఆ బాడీ యొక్క పొజిషన్ని, అక్కడ ఉండే పరిసరాలని ప్లస్ వచ్చేసి బాడీ పొజిషన్ చేస్తే దాదాపు 2-3 రోజుల ముందు చనిపోయినప్పుడు ఆడ తీసుకొని చేసినట్లు ఉంది. ఎందుకంటే దానిపైన వచ్చేసి మనకు పురుగులు కానీ అవి కానీ పట్టిన బట్టి డాక్టర్లు వచ్చేసేసి ఆడ చూసి ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసేసి దాన్ని పిఎం కూడా చేపించడం జరిగింది. దాన్ని ఐడెంటిఫికేషన్ కోసము మన ఎర్రగొండ పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల అంగన్వాడీ వాళ్ళతో కానీ ప్లస్ వచ్చేసి బస్సుల్లో పోస్టర్లు అతికిచ్చేసేసి ప్లస్ వచ్చి మాకు దీంట్లో మిస్సింగ్ కేసెస్లో కానీ లేకపోతే ఎవరైనా పేరెంట్స్ వాళ్ళు వచ్చేసేసి ఎలో పైపోయింటే పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయిన వాళ్ళని కానీ అంతా కంపేర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ స్టేట్లలో కూడా కంపేర్ చేయడం, కానీ ఇంతవరకు ఏమీ క్లూ రాలేదు. నేను మీ వాళ్ళంతా కోరుకునేది ఒకటే, మనకు సోషల్ మీడియా వచ్చేసేసి ఇప్పుడు చాలా పాపులర్గా ఉంది. మీరు వచ్చేసేసి ఈ పిల్లోడు యొక్క ఫోటోని, ఈ పిల్లోడు వచ్చి సుమారు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపల వయసు ఉంటారు. దాంట్లో వచ్చేసేసి మనకు అప్లోడ్ వచ్చేసి రెడీమేడ్ బ్లూ కలర్ షర్టు, బ్లూ కలర్ ప్యాంట్ రెడీమేడ్ వేసుకోవడం జరిగింది. దాంట్లో అతను వచ్చి 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలకు ఏమంటే విజ్ఞప్తి చేస్తున్నాము, వాళ్ళ ఇంటి పక్కన ఎవరైనా కానీ పిల్లలు కానీ ఏమైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి కూడా వాళ్ళ పిల్లలు ఏమైనా మిస్ అయినారా అని చెప్పేసేసి, ఎందుకంటే ఈ కాలంలో వచ్చేసేసి నిన్న కూడా మీరు కనిగిరిలో చూడడం జరిగింది, తండ్రి కూతుర్ని ఇచ్చేసి చంపినాడు. ఇట్లాంటివి కూడా మేము అన్ని యాంగిల్స్లో మేము చూడాల్సిన పద్ధతి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని మేము సస్పెక్ట్ చేయాలి కాబట్టి తల్లిదండ్రులు కూడా మేము వచ్చేసి సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చేసేసి పక్కన ఇంట్లో వాళ్ళు కానీ ప్రజలందరూ వచ్చేసేసి వాళ్ళ లొకాలిటీలో ఉండే వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉండడం కానీ లేకపోతే ఎవరైనా మిస్సింగ్ కేసెస్ కానీ మాకు రిపోర్ట్ చేయకుండా ఉండేది కానీ అటువంటివి ఏమైనా ఉండి మాకు సహకరిస్తే ఆ పిల్లోడు యొక్క ఐడెంటిటీ కానీ తెలిసిందంటే దాన్ని ఎవరు ఏం చేసినారు ఏం కదా అని చెప్పేసి మాకు డిటెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాము. మేము ఆల్రెడీ వచ్చేసేసి పోస్టర్స్ ద్వారా బస్సుల్లోగా అతికించాము, పాంప్లెట్స్ వచ్చేసేసి అన్ని విలేజెస్లో అంగన్వాడీ టీచర్స్లో విలేజ్ వాలంటీర్స్కి మా మహిళా పోలీసుల ద్వారా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మీరు వచ్చి ఈ యొక్క వీడియోని వచ్చేసేసి మీకు తెలిసిన గ్రూపులంతా పంపించి ఆ పిల్లల యొక్క ఫీచర్స్ పెట్టి ప్రజలందరూ దాన్ని గుర్తించి మీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో పిల్లల్లో ఎవరైనా మిస్ అయినారా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉండి కూడా ఏమన్నా కానీ ఆ పిల్లలు లేకుండా ఉన్నారా, వాళ్ళు వచ్చి మా బంధువులు ఇంటికి పంపినారు అట్లా అని చెప్పేసి కొద్దిగా అన్యాచురల్గా ఏమన్నా ఉంటే మాకు ఫోన్ నెంబర్స్ వచ్చేసేసి మా ఫోన్ నెంబర్లో 9121102193 ఎర్రగొండపాలెం ఎస్ఐ గారి నెంబరు, 9121102192 ఇది ఎర్రగొండపాలెం సిఐ గారి నెంబరు, డిఎస్పీ నెంబర్ వచ్చి 9121102180 ఈ నెంబర్లో కూడా మాకు కానీ చెప్పినారంటే మీ యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాము. ప్లస్ వచ్చేసేసి ఒక పిల్లవాడిని అభం శుభం తెలియని పిల్లవాడిని ఎవరో ఏమో చేసి అక్కడ పడేసినారు కాబట్టి అతని నిందితుల్ని కానీ లేకపోతే ఎందుకు పడేసారని చెప్పేసేసి దాని కారణం కలుసుకొని వచ్చేసి న్యాయం చేసిన వాళ్ళమవుతామని చెప్పేసేసి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.